తేల్చేద్దాం ఈ డివైడ్ ముగిసే లోపు ఒక్క నిమిషం అండి అప్పలాజ్ గారు జవహర్ గారు నమస్తే అండి నమస్కారం జవహర్ గారు ప్రభుత్వం మాత్రం వీళ్ళని చర్చకు పిలిచింది ఆ చర్చలకు ఎందుకు పిలిచిందో వీళ్ళకి అర్థమయ్యే ఎల్లుంటారు పిలిచినప్పుడు వెళ్తారు సహజం తప్పేం లేదు కానీ ఎందుకు పిలిచిందో వీళ్ళకే తెలుసు ఎందుకు పిలుస్తున్నారో వాళ్ళకే తెలుసు ఎక్కడ ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కడ మూడు వేల కోట్లు ఆ మూడు వేల కోట్లకి రాతపూర్వకంగా ప్రామసరీ నోట్లు రాసిమ్మని వీళ్ళు అడిగారంట వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు ఇంకా ప్రామసరీ నోట్లు రాయాలా రాతే ఇరవై రూపాయల బిల్ రెవెన్యూ బిల్లు అతికించాలా లేకపోతే వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసివాలా ఏంటండి ఇది ఏమన్నా ఉందా ఈ ప్రభుత్వాలు చేయాల్సిన పనులేనాయి జవహర్ గారు మీరు మంత్రిగా పనిచేశారు టీచర్ సంఘం నాయకుడిగా పనిచేశారు చెప్పండి వెంకటకృష్ణ గారు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం అదేవిధంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం రెండు కూడా సైమల్టెన్నీస్గా జోడెడ్లాగా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా తొంభై డిపార్ట్మెంటల్ ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఇరవై ఆరు పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఐక్యత సంఘర్షణ అనేది రెండు ఉంటాయి సహజంగా ఐక్యత లేదు సంఘర్షణ లేదు వీళ్ళు ఏంటంటే ప్రాతినిధ్యాలు మర్చిపోయారు పోరాటాలు మర్చిపోయారు పోరాటాలేమ బెదిరింపులతో మర్చిపోయారు ప్రాతినిధ్యం అసలు ఎలా చేయాలనేది ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా మర్చిపోయాయని నేనైతే భావిస్తా ఉన్నా ఎందుకంటే మనం రైతుకు కోపం లేదు పాలేరు జీతం లేదు జగన్మోహన్ రెడ్డికి ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి కాదు ఏ విధంగా ఉద్యోగాలు చేయించాలి ఏ విధంగా సంపద సృష్టించాలి ఏ విధంగా ఉంటుంది ఆయనకైతే పూర్తిగా ఐడియా లేదు ఎందుకంటే సిపిఎస్ రద్దు విషయంలోనే ఆలోచించకుండా నిర్ణయం అని చెప్పిన తర్వాత ఈరోజు పదే పదే వాళ్ళని చర్చలు పిలుస్తా ఉన్న సందర్భంలో నాకు ఒకటే గుర్తు వస్తూ ఉంది ఒకసారి మోసం చేస్తే మోసం చేసిన వాడికి తప్పు అవుద్ది రెండోసారి కూడా మోసపోతే మళ్ళీ మోసం చేసినటు తప్పు మూడోసారి కూడా మోసం చేస్తే మోసపోయినట్టు తప్పు అవుతుంది ఈరోజు ఎక్కడా కూడా మూడోసారి మోసం చేసినప్పటికీ కూడా ఈరోజుకి మేము కొన్ని ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి మేము జగన్మోహన్ రెడ్డి బంట్లమే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్ని తీరుస్తాడని చెప్తా ఉన్నటువంటి సందర్భం మనం మీడియా ద్వారా చూసాం ఈరోజు ఉద్యోగ సంఘాల్లో రెండు రకాల ఉద్యోగ సంఘాలు తయారైనటువంటి పరిస్థితి అనుకూల వ్యతిరేక కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏదైతే వాళ్ళని ఖచ్చితంగా కీలరికి పెట్టాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ రెండూ వచ్చాయి ఈ సందర్భంలో ఇలాంటి సందర్భాన్ని కూడా ఏదో మళ్ళీ నెలాఖరు వరకు వాయిదా వేసుకుని అయిపోయిన తర్వాత వీళ్ళు చూపించేది ఎలాంటిదో మన అందరికీ తెలుసు పెద్దగా మనం ఎక్కువగా ఊహించుకో అక్కర్లే రేపు పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ నెలాఖరు లోపిస్తారంటే వీళ్ళు వచ్చిన విధానానికి లేదా వీళ్ళు బయటకు వచ్చి సంబరాలు చేసుకున్న విధానాన్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది ఈరోజు దయచేసి ఉద్యోగ సంఘాలుని ఎవరు కూడా నాయకులను ఎవరు కూడా ఉద్యోగస్తులైతే నమ్మట్లేదండి నేను ఎందుకంటే వ్యక్తిగతంగా అందరిని చూస్తా ఉన్నా వ్యక్తిగతంగా అందరితో మాట్లాడుతూ ఉన్నారు నాకున్న పరిచయాల మేరకు ఏ ఉద్యోగి కూడా ఉద్యోగ సంఘ నాయకుడి పట్ల నమ్మకం లేదు కేవలం ఏంటంటే వాళ్ళకి ఏదో ఎన్నికలు దొరుకుతాయి ఆ నాయకులు వెళ్ళి మాట్లాడతారు ఆ నాయకులు ఏదో చేస్తారనే అపోహలు అయితే ప్రజలు ఎవరికీ లేదు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు మాత్రం ఏమీ లేదు దాంతోపాటుగా సిపిఎస్ ఉద్యమం మహోద్యమాన్ని ఏ విధంగా చల్లార్చిన నేపథ్యం ప్రభుత్వానికి ఉందో అదే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వస్తుంది వీళ్ళు ప్రతి యోహం ఏది ఏ ప్లాన్ బి ప్లాన్ రెండు ప్లాన్లు ఎక్కడ కూడా కనపడినట్టుగా నాకు అంటలే నాకు అనిపించట్లే ఇప్పుడు బొప్పరాజు గారు చేస్తారు బాగుంది మిగతా సెక్రటరేట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు కదా అసలు ఒక ఐక్యవేదిక జేఏసీగా ఎందుకు ఏర్పడలేకపోతా ఉన్నాం ఉన్న లోపాలేంటి అహాన్ని పక్కన పెట్టి మీ ప్రలోభాలు లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి అవన్నీ పక్కన పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం ఏ సంఘ నాయకుడు పనిచేస్తా ఉన్నాడు అనేదాన్ని ఒకసారి మనం దుర్బిడి చేసి చూడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో నేను దయచేసి ఎవరిని విమర్శించడం కాదు ఈరోజు ఉద్యోగ సంఘ నాయకుల పట్ల ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల్లో ఉన్న అభిప్రాయాన్ని నేను విన్నది చెప్తా ఉన్నా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదమూడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ కదా వీళ్ళు వేసి వీళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాస్వామికంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో దొంగోట్లో బొంగోట్లో ఇందాక ఏదో అన్నారు ఎన్ని నిలబడతాయా నిలబడవా మా పోరాటాలు మేము చేస్తాం ప్రతిపక్షంగా ఈరోజు పాలకపక్షంతో పోరాడాల్సినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు ఎందుకు నిర్లిప్తంగా ఉన్నాయి ఎందుకు భయపడతా ఉన్నాయి నేపథ్యం చారిత్రక నేపథ్యం ఉద్యమ చారిత్రక నేపథ్యం ఉందా లేదా ఎప్పుడైనా చదివారా లేదా వీళ్ళు చదివితే ఆ ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర కానీ లేకపోతే ఉద్యోగ సంఘాల చరిత్ర కానీ ఉద్యమ చరిత్ర తెలిసినప్పుడు పోరాటాలు మరిసి బేరాలకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు ఏంటి బేరం ఆడే శక్తి ఎప్పుడు వస్తుంది సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే బేరం ఆడే శక్తి వస్తుంది ఆ ఆడే శక్తి లేకుండా ఈరోజు ఏదో జాయిన్ చేస్తాడు సిపిఎస్ ఎలా చేస్తాడు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తానని స్పష్టంగా వాళ్ళు చెప్తూ ఉంటే మేము మే ఒకటి ఒకటిదాక్ ఉంటాం నవంబర్ ఒకటిదాకా ఉంటాం తర్వాత ఎన్నికలు వస్తాయి తర్వాత వచ్చే గవర్నమెంట్ని అడుగుతారు అంతకుమించి వీళ్ళు ఒక ఉద్యమ కార్యాచరణ మేము ఒకటినే చేస్తే ఉంది టీచర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు రేపు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్ జరిగేటప్పుడు కదా ఇన్విజులేషన్ల కానీ స్పాట్ వాల్యులేషన్లో కానీ ఇవన్నీ కూడా స్తంభింప చేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయులకు ఉందా లేదా అలాంటి ఉపాధ్యాయులు కలుపుకొని ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈరోజు మే ఒకటో తారీఖున సిపిఎస్ ఉద్యమం చేస్తానంటే అంటే మేము ఒకటి టీచర్లు ఖాళీగా ఉంటారు ఉద్యమాలకు వస్తారు అది ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగవుతుంది ఈరోజు కీలరికి వాత పెట్టాల్సినటువంటి సమయంలో వీళ్ళు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నారు ఈ రోజు ఏమి ఇచ్చాడు వాగ్దానాలు ఏ ఇచ్చాడు సిపిఎస్ కి డబ్బులు జమ చేయకుండా ఉన్న ఇచ్చాడా రిటైర్డ్ అయిన వాళ్ళ పిఎఫ్ ఆ అదేవిధంగా ఏదైతే ఏపీ జిల్లా ఈ రోజుకి అందిందా దాంతో పాటుగా ఈహెచ్ఎస్ సంబంధించినటువంటి బిల్స్ ఈ రోజు ఒక ఉపాధ్యాయుల హాస్పిటల్లో ఉంటే ఈహెచ్ఎస్ వస్తుందో రాదు మీరు డబ్బులు కట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి రాజమండ్రిలో ఉంది నేను కేసు కూడా చెప్పగలను కాకపోతే అది వ్యక్తిగత సమాచారం కాబట్టి నేను ఇవ్వలేను ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా అసలు ఏమి సాధించారని బయటకు వచ్చారు మీరు అసలు ఏమి నిలదీయగలుగుతా ఉన్నారు మీరు పోరాటాలు చేయకుండా ప్రాతినిధ్యాలు చేయకుండా డూడు అంటే తందాన తాన తందాన డూడు బసన్ లాగా బయటకు వచ్చేస్తే ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రభుత్వానికి అమలవుతాయా